జార్ఖండ్ జనం హేమంత్ సోరెన్ కు జై కొట్టారు. జార్ఖండ్ ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న కమలం ప్రయత్నాలు ఫలించలేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తలకిందులు చేస్తూ జేఎంఎం కూటమి అధికారం చేపట్టనుంది. ఈడీ అరెస్టుతో కలిసి వచ్చిన సానుభూతి, ఆదివాసీల అండా, అమలు చేసిన పథకాలు జేఎంఎం కూటమికి ఓట్లు కురిపించాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి ఘన విజయం సాధించింది. హేమంత్ సోరెన్ కు జార్ఖండ్ జనం మళ్లీ పట్టం కట్టారు. అరెస్టుతో కలిసొచ్చిన సానుభూతి, ఆదివాసీల అండా, అమలు చేసిన పథకాలు జేఎంఎం కూటమికి ఓట్లు కురిపించాయి. ఎన్డీఏ కూటమిది అధికారం అని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ పటాపంచలయ్యాయి. 56 స్థానాలతో జేఎంఎం కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చింది. జార్ఖండ్ లో గెలుపు కోసం బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేవలం 24 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికి పరిమితమైంది. జార్ఖండ్లో 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా జేఎంఎం కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది. 43 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జేఎంఎం ఏకంగా 34 స్థానాలను గెలుచుకుంది. 30 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 16 సీట్లలో విజయం సాధించింది. కూటమిలో భాగంగా 6 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ 4 4 స్థానాల్లో బరిలో నిలిచిన సిపిఐ 2 స్థానాలను దక్కించుకున్నాయి. గత 5 ఏళ్లలో జేఎంఎం ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఓట్లు కురిపించాయి. ఎన్నికలకు 7 ముందు హేమంత్ సోరెన్ ను అరెస్టు చేయడం ఆయన పట్ల సానుభూతిని పెంచింది. ముఖ్యంగా ఆదివాసీ ఓటర్లు హేమంత్ కు ఏకపక్షంగా అండగా నిలిచారు. అందుకే రాష్ట్రంలో 28 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉంటే జేఎంఎం కూటమి ఏకంగా 27 స్థానాలను కైవసం చేసుకుంది. జేఎంఎం కు సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన గిరిజనులు, ముస్లింలు, క్రైస్తవులకు తోడుగా నెలకు 2500 రూపాయలు ఇస్తామనే హామీకి ఆకర్షితులైన మహిళలు ఈ భారీ విజయాన్ని కట్టబెట్టారు. జార్ఖండ్లో అధికారం ఖాయమనుకున్న బీజేపీకి పరాభవం ఎదురైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేవలం 24 స్థానాలకే పరిమితమైంది. 68 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 21 స్థానాల్లోనే విజయం సాధించింది. 10 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఏజేఎస్యు పార్టీ 1 స్థానాన్ని, 2 స్థానాల్లో పోటీ చేసిన జేడీయూ 1 స్థానాన్ని గెలుచుకోగా, పోటీ చేసిన 1 స్థానాన్ని ఎల్జేపీ కైవసం చేసుకుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా, అస్సాం సీఎం ఎన్నికల బాధ్యత తీసుకుని పనిచేసినా బీజేపీకి చేదు ఫలితాలే మిగిలాయి. ఆ పార్టీ ప్రధానంగా ప్రచారం చేసిన బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశాన్ని గ్రామీణ జనం పట్టించుకోలేదు. సీఎం హేమంత్ సోరెన్ పై చేసిన అవినీతి ఆరోపణలు వికటించాయి. జేఎంఎం నుంచి వలస వచ్చిన నేతలకు పెద్దపీట వేయడం, హేమంత్ సోరెన్ తో సరితూగే ఆదివాసీ నేతలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపలేకపోవడం బీజేపీని పరాజయం వైపు నడిపించాయి. జార్ఖండ్లో జేఎంఎం కూటమి విజయంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ ప్రధాన పాత్ర పోషించారు. వీరి మ్యాజిక్ కు జార్ఖండ్ జనం ఫిదా అయ్యారు. హేమంత్ అరెస్ట్ అయినప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కల్పన 7 ఏళ్లలోనే పార్టీలో కొత్త జనాకర్షక నాయకురాలిగా అవతరించారు. దాదాపు ఆమె 200 ర్యాలీలకు హాజరయ్యారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆమె ఆకర్షించగలిగారు. 43 ఏళ్ల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 4వ సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. తండ్రి శిబు సోరెన్ వారసత్వం కలిసొచ్చినా ఆయన రాజకీయ ప్రయాణం మాత్రం ముళ్లబాటగానే సాగింది. అన్న దుర్గా అకాల మరణంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన హేమంత్ 2009 రాజ్యసభ ఎంపీ అయ్యారు. 2010 బీజేపీ సర్కారులో డిప్యూటీ సీఎం పదవి అందుకున్నారు. 2013 కాంగ్రెస్ ఆర్జేడీ మద్దతుతో 38 ఏళ్ల వయసులోనే తొలిసారి సీఎం అయ్యారు. అయితే 2014 అనూహ్యంగా అధికారం చేజారిపోయింది. 2019 ఎన్నికల్లో గెలిచి 2వ సారి సీఎం అయ్యారు. జనవరి 31 ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది. అరెస్టుకు ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. 5 నెలల జైలు జీవితం తర్వాత విడుదలై మరోసారి సీఎం పదవిని అందుకున్నారు. ఇప్పుడు 4వ సారి సీఎం కాబోతున్నారు.